హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. బొమ్మరిల్లు భాస్కర్తో రామ్ చరణ్ ఒక మూవీ తీయబోతున్నాడా? ఇది షాకింగ్ కలయిక కదండి. మీరు విన్నది నిజమే. తనకి దిమ్మ తిరిగే ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడిని పిలిచి చరణ్ మళ్ళీ అవకాశం ఇచ్చాడు అన్నది ప్రస్తుతం ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. భాస్కర్ బొమ్మరిల్లు చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్కి పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే. తొలి సినిమా హిట్తోనే భాస్కర్ ఆ సినిమా టైటిల్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నంత పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత అదే బ్యానర్కు పరుగు సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందించాడు భాస్కర్. ఇక రెండు చిత్రాలు సూపర్ సక్సెస్ కావడంతో భాస్కర్కు నేరుగా చెరి నుంచి పిలుపు వచ్చింది. అలా ఆరెంజ్ తెరకెక్కి రిలీజ్ అయింది. ఆ సినిమా డిజాస్టర్ అయినా మేకర్గా మాత్రం భాస్కర్ ఫెయిల్ కాలేదు. సినిమా ఫ్లాప్ అయినా తన కెరీర్లో ద బెస్ట్ మూవీగా ఆరెంజ్ గురించి రామ్ చరణ్ ఇప్పటికీ చెప్తూనే ఉంటాడు. అయితే ఆరెంజ్తో వచ్చిన ఫ్లాప్ దరిమిలా అసలు భాస్కర్కు కోలుకోలేని ఫ్లాప్లు వరుసగా వచ్చాయి. ఈ యువ దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఒంగోలు గీత కూడా అంతే పెద్ద ఫ్లాప్ అయింది. దాంతో భాస్కర్ గాడి తప్పాడు. నాలుగేళ్లుగా కెరీర్ పరంగా అతడు ఖాళీ. ఇక ఇలాంటి టైంలో ఎవ్వరు ఊహించని రీతిలో భాస్కర్కు రామ్ చరణ్ నుంచి పిలుపు వచ్చిందని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి ఓ వార్త లీక్ అయింది. మంచి కమర్షియల్ స్టోరీ సిద్ధం చేయమని రామ్ చరణ్ స్వయంగా భాస్కర్కి చెప్పాడట. దీంతో భాస్కర్ ఆఫ్ పడంలో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. చెర్రీకి నచ్చిన ఇష్టమైన దర్శకులలో భాస్కర్ ఒకరు కాబట్టే ఈ ఛాన్స్ తనను వెతుక్కుంటూ వచ్చింది అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో దిల్ రాజు బ్యానర్లో భాస్కర్ ఓ సినిమా చేస్తారన్న వార్తలు అప్పుడు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అవి రూమర్ అనుకున్నారు. తాజాగా చెర్రీ పిలుపుతో ఇక ఈ ప్రాజెక్ట్ అదే అయి ఉంటుంది అని అనుకుంటున్నారు అందరు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.